వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. తెలుగు పాట తెలుగు పాట అంతరింక తెలుగు పాట అంతరింక తెలుగు పాట అచ్చమైన తెలుగు పాట అంతరింక తెలుగు పాట అమ్మ పాట బ్రహ్మ పాట పల్లె పాట ప్రజల పాట భక్తి అనే ఆకలికి భక్తి అనే ఆకలికి అన్నమైన పాట భక్తి అనే ఆకలికి అన్నమైన పాట మన అన్నమయ్య పాట ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షించడానికి సంసిద్ధులైన ప్రేక్షక మహాశయులకి కార్యక్రమానికి సాదర స్వాగతం. సుప్రభాతం మొదలుకొని పవళింపు సేవ వరకు, నిత్యోత్సవం మొదలుకొని బ్రహ్మోత్సవం వరకు శ్రీవారి వైభవమే అన్నమయ్య పాటకు ఇతి వృత్తం. ఆ పాటకు పట్టం కడదాం. ఆ దేవదేవుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ మురళీ మోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. దివ్య శృంగార నాయికను మన్మథ తాపం వేదనకు గురి చేస్తోంది. ఆ వేదనను తొలగించటం కోసం దివ్య శృంగార నాయకుడైన శ్రీనివాస వల్లభుడు ఆమెను ఆదరించాడు, అనుగ్రహించాడు. ఫలితంగా దివ్య నాయికకు చెందిన ఆపదలన్నీ సంపదలుగా మారిపోయాయని అత్యంత సృజనాత్మకంగా వర్ణించిన ఈ సంకీర్తన అన్నమయ్యలోని అనన్య సామాన్యమైన కవితా శక్తికి అద్దం పడుతుంది. ఈ అద్భుతమైన సంకీర్తనను స్వరపరిచిన వారు శ్రీ వాసురావు గారు. రాగం చారుకేసి, గానం హరిణి. ఏమి సేయగా
హరిణి చార్కేసి రాగం చక్కగా నీ గాత్రంలో రాణించింది. చాలా అద్భుతంగా పాడావు అమ్మా. దైవ కృప కలిగిన నా మూడో చరణం లాస్ట్ లైన్ అను ఒకసారి. అట్లా ఏమైనా ఇంప్రూవైజ్ చేస్తే వినడానికి బాగుంటుంది. దైవ కృప అని కానీ ఎందుకంటే నేను చెప్తుంటాను రిపిటేషన్లు ఎప్పుడు కూడా ఎంతో కొంత డిఫరెన్స్ చూపించాలి. చూపించినప్పుడు అది ఆకట్టుకుంటుంది. చక్కగా పడవమ్మా. పేరుకే శృంగార సంకీర్తన కానీ ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక సంకీర్తన. ఎందుకంటే దీని వెనకాల ఉన్న తత్వం అంతా భగవంతుడి దయ ఉన్నట్టయితే నువ్వు నిప్పుల్లో కూర్చున్నా అవి చక్కగా మల్లెమొగ్గల్లో కూర్చున్నట్టు, భగవంతుడి దయే లేకపోతే నువ్వు మల్లెమొగ్గల బుట్టలో కూర్చున్నా నిప్పుల కొలిమిలో కూర్చున్నట్టే ఉంటుంది. జీవితంలో అన్వయించుకోవలసిన గొప్ప విషయం. ఆవిడ హృదయమే ఆవిడికి శత్రువయ్యింది, ఆవిడ శరీరంలో ఉన్న అగ్నితత్వమే ఆవిడికి శత్రువయ్యింది, వాయుతత్వం కూడా దానికి సహకరించింది. ఇవన్నీ ఆయన దయ లేనంత వరకు. ఒక్కసారి ఆయన దయ కలిగేసరికల్లా ఇవన్నీ మళ్ళీ ఆవిడికి హితవు కలిగించే విషయాలు అయిపోయాయి అని శృంగార పరంగా చెప్పిన ఒక గొప్ప తత్వాన్ని ఈ కీర్తన అందిస్తోంది. మంచి కీర్తన ఎంచుకున్నావు, చాలా బాగా పాడావమ్మా. నాకు ప్రధానంగా రాగం పేరు నీ పేరు కూడా బాగున్నాయి. చారుకేసి రాగం పేరే చాలా అందమైన పేరు. అభినందనలు వాసురావు గారికి. ధన్యవాదాలు. దివ్య నాయకుడి కోసం వేచి చూస్తున్న దివ్య నాయిక, నీటి నుండి బయటకు వచ్చిన తామర పువ్వు సూర్యుడి వేడికి ఎలా నలిగిపోతుందో ఈ అన్నమయ్య సంకీర్తన సృజనాత్మకంగా వర్ణించింది. దివ్య శృంగార నాయకుడు తన దగ్గరకు వచ్చాక నాయిక పొందిన అనిర్వచనీయమైన అనుభూతిని అందంగా వివరించిన ఈ సంకీర్తనకు స్వరరచన చేసిన వారు శ్రీ రామాచారి. రాగం ఖమాస్, గానం లక్ష్మీ మేఘన, సాయి రమ్య. జలముల వాసిన జలజాప్తునిజే జలజమును గిలిన చందంబాయ, జలముల వాసిన జలజాప్తునిజే జలజమును గిలిన చందంబాయ. సతి వేడ వాసిన వెక్క సపు మనసే వేడాయా, చ
చక్కని పతి సతి బెడవాసిన లెక్క సపు మనసే వేడాయా చెక్కు చేతితో చింతించిన నది అక్కట మదను నీ అడిదంబాయ చెక్కు చేతితో చింతించిన నది అక్కట మదను నీ అడిదంబాయ లక్ష్మీ మేఘన ఎవరు? సాయి రమ్య. చక్కగా పాడారమ్మా. ఇప్పుడు మీరు నా కేసు ఎట్లా చూస్తున్నారో అట్లా కనుక పాడి ఉంటే ఇంకా చాలా అద్భుతంగా ఉండి ఉండేది. నవ్వు నాలుగు విధాల చేయటం అనే సామెత ఉంది. చిరునవ్వు అనేది మన ముఖానికి ఆభరణం లాంటిది. అట్లాగా ఇక్కడ అన్వయించుకోవాల్సింది చిరునవ్వు. చక్కటి దరహాసం అంటారు నవ్వుని. నవ్వుకు చాలా ఉన్నాయి. మందహాసం, దరహాసం, పగలబడి నవ్వడం, వికటాటహాసం ఇట్లా ఉన్నాయి. అందులో మీరు దరహాసంతో కనుక పాడి ఉంటే కనుక ఇంకా చూడముచ్చుగా ఉంటుంది. మీరు ఇప్పుడు నువ్వు ఎలా నవ్వుతున్నావు చూడు చక్కగా. అట్లా పాడితే బాగుంటుంది అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. చాలా చక్కగా పాడారమ్మా. జలముల వాసిన జల జాప్తునిచే జలజమును గిలిన చందంబాయ. రామాచార్య గారు కమాసని అన్న పేరు మీద ఇలా చెయ్యి అడ్డు పెడితే చాలా అద్భుతంగా ఉందండి. కమాసని కనబడుతుంటే మాత్రం ఇది కమాసన అనిపించలేదు నాకు. అంటే మీరు లలితం బాగా లలితంగా డైల్యూట్ చేసి చేశారా ఏంటి నాకు తెలియలేదు. బాగా సిద్ధాంతపరమైన కమాస అనిపించలేదు. బట్ బాగుంది. కంపోజిషన్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. చాలా లలితంగా హృదయంగా ఉంది. మీకు అభినందనలు. బాగుందమ్మా. చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. జలజమును
నాయిక విరహాన్ని ఎంత గొప్పగా ఎంత సుకుమారంగా వర్ణించి చెప్పొచ్చో ఈ పాట మరొక ఉదాహరణ. నీళ్లలో నుంచి బయటపడిన పద్మంలాగా సూర్యుడికి ఎలా అయితే ఆవిడ కమిలిపోతుందో ఈ నాయిక పరిస్థితి అట్లా ఉంది అని ఒక్కొక్క చరణంలోనూ చెప్పుకుంటూ వచ్చారు. రమణిపతి కడకు రాక నిలిచిన తమిని తూర్పులు తగులాయా తమకంబులు సతి తలపోయంగా భ్రమసి చూచు రెప్పలు నొప్పాయా తమకంబులు సతి తలపోయంగా భ్రమసి చూచు రెప్పలు నొప్పాయా. చెక్కు చేతితో చింతించినది అక్కట మదనుని అడిదంబాయే. స్వామివారినే తలుచుకుంటూ ఆవిడ చెక్కిట్లో చెక్కిటి మీద చెయ్యిలా పెట్టుకుంటేట ఈ చెయ్యి ఆవిడికి ఖడ్గం అయిపోయిందిట, మన్మధుడి ఖడ్గం అయిపోయింది. మన్మధుడి ఖడ్గం చిగురాకు. మన్మధుడి బాణాలేమో పువ్వుల్ట, ధనుస్సేమో చెరుకుగడట, దానికి నారి వింటి నారి ఏమో తుమ్మెదలట, ఆయన చేతిలో ఉండే కత్తి ఏమో చిగురాకుట. అన్నీ అవే వసంత ఋతువులో పుష్కలంగా దొరికేవి. ఇంకా ఆయన సైన్యం అంతా ఎవరంటే కోకిలలు చిలుకలు వీళ్ళందరూను అన్నారు. సరే వసంత ఋతువు ఆయన మంత్రి అన్నాడు. ఆవిడ చెక్కిలికి చేర్చుకున్న చెయ్యి అడిదమయ్యింది అంటే దీనివల్ల ధ్వని వ్యంగ్యము ఏమిటంటే ఆ నాయిక చెయ్యి చిగురాకులాగా ఉంది అని. అంత సుకుమారమైన చెయ్యి. చేతితో చింతించిన నది అక్కట మదనుని అడిదంబాయ చెక్కు చేతితో చింతించిన నది అక్కట మదనుని అడిదంబాయ ఇది చాలా మంచి సుకుమారమైన భావాలతో ఉన్న లలితమైన శృంగార కీర్తన. దాన్ని లలితంగా హమాసురాగంలో కట్టారు అని పెద్దలు చెప్పారు. చాలా సంతోషం రామాచారి గారు, మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిల్లలిద్దరికీ అభినందనలు. సంగీతానికి సారస్వతానికి జరుగుతున్న పట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. కాసేపు విరామం. చలో